గాజువాక జీవీఎంసీ పరిధైన 76వ పాత 52వ వార్డులో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు 76వ వార్డులో ఉన్న అన్ని రేషన్ డిపోల్లో ఈరోజు వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది వాలంటరీ సిబ్బంది మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి పిచ్చేసి వారి చేతుల మీదుగా మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం దేవన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికైనా ఆరోగ్యం సహకరించకపోతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు. గాజువాక నియోజకవర్గ 76వ వార్డుకి సంబంధించి ఇక్కడ ఈ సివిల్ సప్లై డిపోట్లో గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా బాధితులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రదర్శన సందర్భంగా ఈరోజు ఇక్కడ డిపోలు 4 డిపోలు 76 ఉన్నాయి. ఆ డిపోలు అన్ని డిపోలు కూడా డిపోలు ప్రత్యేకంగా ఏంటంటే వాలంటీర్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా క్రమశిక్షణతో వాళ్ళ దగ్గరుండి కరోనాకి ఎవరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళందరూ కూడా సమైక్యంగా ఉంటూ అందరూ కూడా సమన్వయం పాటిస్తూ అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆశయాలు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి నేతృత్వంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో కరోనా బాధితుల నుంచి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆవిష్కరకంగా కష్టపడకంగా ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి 15 తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది. రేషన్ అనేది ఉచితంగా ఇస్తారు. అలాగే రేపు 1వ తారీఖు నుంచి కూడా తీసుకోవడం ప్రతి ఒక్కరికి తీసుకుని వాలంటీర్ ఇవ్వడం జరుగుతుంది. 4వ తారీఖు కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బయటించారో 20 రూపాయలు కూడా ఇంటికి వెళ్ళి రేషన్ కార్డు అందిస్తారు. కాబట్టి దయచేసి కూలీనాలు పనిచేసిన ఎవరు కూడా అందరూ అదే పడవచ్చు. ఎవరికి ఏ రకంగా సాయం చేయాలని గౌరవ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి నేతృత్వంలో ఈ వార్డు సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు అందరూ కలిసి సమస్యగా పనిచేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయంతో చేస్తారు. కాబట్టి మరొకసారి మేము ప్రజలు కోరుకునేది ఏమైనా దయచేసి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, క్రమశిక్షణతో మెయింటైన్ చేయండి. కరోనాని అందరూ కూడా మనం పరదోయాలంటే అందరూ కూడా ఈ క్రమశిక్షణతో ఉండాలి. అలాగే ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది అవునండి, డీజీఎంసీ అవునండి, రెవెన్యూ అవన్నీ పోలీసు అవునండి, అలాగే డాక్టర్లు, అలాగే ఇక్కడ ప్రత్యేకంగా మన రాష్ట్రం వారు చూస్తే నియోజకవర్గంలో ఈ వాలంటరీ వ్యవస్థ సెక్రటరీ వ్యవస్థ కూడా వాళ్ళు చాలా కష్టపడతారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన ప్రాణాలు ఆరోగ్యం బాగోవాలన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం బాగా పరంగా పెట్టి మనం చేస్తారు. కాబట్టి మన కృతజ్ఞతతో వాళ్ళతో గౌరవంగా పెంచుకుంటూ అందరూ కూడా డిసిప్లిన్గా ఉండాలని చెప్పుకుంటున్నాం. మాస్క్ యూజ్ చేస్తూ చుట్టూ ప్రయాణం చేయకుండా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపలే మనం కావాల్సిన నిత్యావసర వస్తువుల కోసం కానీ, ఏదైనా హాస్పిటల్స్ మెడికల్స్ ట్రీట్మెంట్ కోసం కానీ ఏదైనా దగ్గరలో ఉండాలని, మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క 10 రోజులు మనం గట్టిగా పాటిస్తే 10-15 రోజులు రాబోయే రోజుల్లో మన దేశానికి, మన రాష్ట్రానికి, మన కుటుంబానికి అందరికీ మంచి జరుగుతుందని.